హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు యాపిల్ జ్యూస్ని టేస్టీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అయితే ముందుగా మనకి కావాల్సిన యాపిల్స్ని తీసుకోవాలి మనకి ఒక యాపిల్ వచ్చేసి మూడు కప్పుల వరకు కూడా జ్యూస్ని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ యాపిల్కి పైన ఉన్నటువంటి తొక్కను తీసేసి ఇలా సగానికి కట్ చేసుకొని మధ్యలో ఉన్నటువంటి గింజలు అవన్నీ కూడాను తీసేసేయాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామూలుగా ఇలా డైరెక్ట్గా వేసినా కూడా గ్రైండ్ అయిపోతుంది కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినట్టయితే మనకి మెత్తగా గ్రైండ్ అవుతుంది అలాగే ఫాస్ట్గా కూడా రెడీ అవుతుంది అందుకనే మనం ఇలా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో కానీ లేదంటే జ్యూసర్లో కానీ తీసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సైజ్ సరిపోతుంది నేను ఒక యాపిల్ తీసుకుంటున్నాను ఒక యాపిల్కి వచ్చేసి ఒక హాఫ్ లీటర్ వా పాలను తీసుకుంటే మనకి మూడు కప్పుల జ్యూస్ అనేది రెడీ అవుతుంది ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకొని ఒక మిక్ జార్లో వేసుకుంటున్నాను జ్యూసర్లో ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడాను జ్యూసర్లోకి తీసుకుందాము ఇలా జ్యూసర్లోకి తీసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువగా షుగర్ తినాలి బాగా తీపిగా ఉండాలి అనుకుంటే ఎక్కువగా వేసుకోండి లేదంటే కొంచెంగా తీసుకున్నా సరిపోతుంది నేనైతే ఒక హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నాను ఎందుకంటే పాలు అలాగే కో కూడా ఉంటుంది కాబట్టి ముందుగా ఒక టీ గ్లాసు అలా లేదంటే నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు పాలను యాడ్ చేసుకోండి గ్రైండ్ చేసుకోవడానికి మాత్రం ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పాలను ఒక నాలుగైదు గంటల పాటు పెట్టించినట్టయితే ఈ విధంగా మనకి పాలనేది రెడీ అయిపోతుంది వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవచ్చు ఇలా చేసినట్లయితే మనకి జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది బయట మనం తీసుకొచ్చుకునే వాటిలాగా సేమ్ అలాగే ఉంటుంది అందుకనే ఈ విధంగా తీసుకోండి ఇప్పుడు వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ జ్యూస్ని కప్పులోకి తీసుకుందాము ఫుల్గా ఒక కప్పు తీసుకుంటున్నాను నేను మిగిలింది పక్కన పెట్టేసుకొని పైన గార్లిష్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కొంచెం బూస్ట్ నేను తీసుకుంటున్నాను మీకు హార్లిక్స్ అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటినైనా తీసుకోవచ్చు ఇవి కొంచెం టేస్ట్ అనేది ఇంకొంచెం పెంచుతుంది ఇలా బూస్ట్ని పైన చల్లుకున్న తర్వాత నేను జీడిపప్పు అలాగే బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా పైన గార్లిష్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పాలని డీఫ్రి ఉంచి తీసుకున్నాం కదా వాటిలో ఒక రెండు పీసెస్ని పక్కన పెట్టేసుకున్నాను చూడండి వాటిని కూడా ఇందులో వేసేస్తున్నాను ఇలా వేయటం వల్ల బాగా కూల్ అనేదిగా ఉంటుంది బాగా చల్లగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా ఉంటుంది రెండు ఇలా మొత్తం రెడీ చేస్తున్న తర్వాత పైన కూడా కొంచెం లైట్గా పాలను చల్లుకోండి చాలా కలర్ఫుల్గా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఈ వీడియోని ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో